మెరక చేసుకోవడానికి కావాల్సిన వారికి చెరువు వద్ద 250 రూపాయల చొప్పున వసూలు చేయడం పట్ల రైతులు మండిపడుతున్నారని వారి గ్రామంలో ఉన్న మట్టి తవ్వుకొని వారికి అమ్మడం దుర్మార్గమని రాజానగరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేత బర్ల బాబురావు తీవ్రంగా ఖండించారు। రైతులకు కావాల్సిన మట్టిని వారికి వారు తెచ్చుకున్న వాహనంలో ఉచితంగా లోడింగ్ చేసి ఇవ్వాలని లేని పక్షంలో రైతులకు మద్దతుగా శ్రీరంగపట్నం గ్రామంలో రైతులతో కలిసి రాస్తారోకో చేస్తానని బర్ల బాబురావు హెచ్చరించారు। రోజు శ్రీరంగపట్నం ఊరికి చేర్చి ఉన్న కాపవరం చెరువులోనే మట్టి తాలకలు మనం చూడడం జరిగింది। సుమారుగా రైతువారి తోలుకోవడానికి ఎప్పుడూ కూడా ఉచితంగా మట్టిని ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది। ఇక్కడ ట్రాక్టర్ కి 250 రూపాయలు అన్యాయంగా రైతుల దగ్గర వసూలు చేయడం మనం చూస్తా ఉన్నాం। ఇవాల 350 ఎకరాల చెరువుని ఇవాల దౌర్జన్యంగా అన్యాయంగా అక్రమంగా ఇవాల రైతులు కాకుండా ఊరు ప్రజలు కాకుండా దలారులు వచ్చి ఇది మట్టి అంతా కూడా దోచుకోవడం మనం చూస్తా ఉన్నాం। ఇవాల రైతుల్ని నట్టేట ముంచడం కదా అని అడుగుతా ఉన్నాను। రైతుల మెరక చేసుకోవడానికి ఈ మట్టి ఉచితంగా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది కూడా ఇక్కడ కనీసం సర్పంచిని గాని ఇక్కడ స్థానికులు గాని ఎవర్ని సంప్రదించకుండా వీళ్ళు ట్రాక్టర్కి 250 రూపాయల నుంచి 350 రూపాయల వరకు డిమాండ్ చేస్తూ ప్రజాధనాన్ని దోచుకుపోతున్నారంటే ఎలాంటి అనుమానం లేదు। తక్షణం రైతులను ఆదుకోవాలని అలాగే రైతులకు ఉచితంగా మట్టి ఇవ్వాలని అలాగే ట్రాక్టర్లకు గానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి గానీ ఉపాధి కూడా కల్పించాలని ఇక్కడ సంపద ఇక్కడ ప్రజలకు ఖర్చు పెట్టాలని బలహీన వర్గాల ప్రతినిధిగా తెలుగుదేశం పార్టీ నాయకుడిగా డిమాండ్ చేయడమే కాకుండా ఈ దోపిడీ ఇలాగే కొనసాగితే మటుకు రేపు గాని ఎల్లుండి గాని ఇక్కడ ఈ రాస్తా రగ్గు చేసి ఇక్కడ ధర్నా చేయడం కూడా జరుగుతుందని ఇక్కడ స్థానిక నాయకులను గాని ఈ దోపిడీదారులను గాని ఒక హెచ్చరిక పత్రిక ముఖంగా హెచ్చరించడం జరుగుతా ఉంది। మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి।